అందరూ అందరే. ఒకనాటి రాత్రి ఒక గజదొంగ ఒక పేరు మోసిన బంగారు వ్యాపారి ఇంటి నుంచి విలువైన నగలు కాజేసి ప్రహరీ గోడ దూకి వస్తూ గస్తీ తిరుగుతున్న ఆనందుడనే రక్షక భటుడి కంటపడ్డాడు. ఆనందుడు దొంగను వెంటబడి తరిమాడు. దొంగ కాలి సత్తువ కొద్దీ పరిగెత్తి ఒక పూరి ఇంట దూరాడు. ఆ పూరిల్లు అఘోరకుడు అనే మంత్రవేత్తది. ఆ మంత్రవేత్తకు అద్భుత శక్తులున్నాయని ప్రతీతి. అతనంటే అందరూ భయపడేవాళ్లు. ఆనందుడు పరిగెత్తుకుంటూ వచ్చి అటూ ఇటూ చూసి దొంగ ఆ ఇంటనే చొరబడి ఉంటాడని రూఢి చేసుకుని తలుపు నెట్టుకుని లోపలికి వచ్చేసరికి మంత్రవేత్తకు చిక్కి పెనుగులాడుతున్న దొంగ కనిపించాడు. ఆనందుడు మంత్రవేత్త సహాయంతో దొంగను ఒక గుంజకు కట్టి దొంగ చేతిలో ఉన్న మూట విప్పి చూసి ఆశ్చర్యపోయాడు. ఆ మూటలో దొంగతనానికి కావలసిన సరంజామా తప్ప దొంగ సొత్తు ఏమీ లేదు. కాని గోడ దూకి యువతలకి రావటం ఆనందుడు కళ్ళారా చూశాడు. దొంగ కాజేసిన సొత్తు ఏమైనట్టు? కాజేసిన సొత్తు ఏం చేశావో చెబుతావా, చావగొట్టమంటావా అని ఆనందుడు దొంగను అడిగాడు. దొంగ వణికిపోతూ, నా మాట నమ్మండి, గోడ దూకి లోపలికి పోబోతూ అటుగా వస్తున్న మిమ్మల్ని చూసి యువతలకి పరిగెత్తాను, దొంగతనం చెయ్యలేదు అన్నాడు. వాడు చెప్పేది అబద్ధమని తెలిసి ఆనందుడు వాణ్ణి కొట్టబోయాడు. అప్పుడు మంత్రవేత్త అడ్డుపడి, ఎందుకొచ్చిన శ్రమ? వాడు నిర్దోషి అయితే వాణ్ణి కొట్టిన పాపం నీకు చుట్టుకుంటుంది. వీడు దొంగతనం చేశాడో లేదో నేను మంత్రశక్తితో రుజువు చేస్తాను అంటూ ఒక పెట్టె తెరిచి అందులో నుంచి ఒక పుర్రే కొన్ని ఎముకలు తెచ్చాడు. తర్వాత అతను ఒక ముగ్గు వేసి అందులో పుర్రెను ఉంచి దొంగను ఒక మూల కూర్చోబెట్టాడు. వీడు దొంగతనం చేసి ఉంటే పుర్రె కదలదు. దొంగతనం చెయ్యని పక్షంలో పుర్రెవాడి వద్దకు వెళ్లి తిరిగి యథాస్థానానికి వచ్చేస్తుంది అంటూ మంత్రవేత్త ఎముకను పుర్రె చుట్టూ తిప్పుతూ ఏవో మంత్రాలు చదివాడు. పుర్రె చిత్రంగా దొర్లుతూ దొంగ కేసి వెళ్లి తిరిగి ముగ్గు మచ్చకు చేరుకున్నది. చూసావా, వీడు దొంగతనం చెయ్యలేదు, అనవసరంగా కొట్టపోయావు, వదిలేస్తే వాడి మానాను వాడిపోతాడు అన్నాడు మంత్రవేత్త. ఆనందుడు అప్పటికీ నమ్మలేక, వీడి సంగతి నేను చూసుకుంటానులేండి అంటూ దొంగను తన వెంట తీసుకుపోయాడు. క్రితం రాత్రి దొంగ ఫలాని బంగారు వ్యాపారి ఇంట దొంగతనం చేసినట్టు ఫిర్యాదు చేశాడు. రాజు అతన్ని పిలిపించి, నిన్న రాత్రి మీ ఇంట దొంగతనం ఏమైనా జరిగిందా అని అడిగాడు. దొంగతనమా? లేదు ప్రభు, నా ఇంట ఏ వస్తువు పోలేదు అన్నాడు అతను ఆశ్చర్యపడుతూ. ఆనందుడికి ఆశ్చర్యం వేసింది. ఒకవేళ దొంగ ఏ దొంగతనమో చెయ్యకముందే తనకు దొరికాడేమోనని వాడు అనుకున్నాడు. ఇంతలో సభలోకి ఇద్దరు భటులు అఘోరకుణ్ణి పెడరెక్కలు విరిచిగట్టి తెచ్చారు. వాళ్లు తాము తెచ్చిన ఒక మూటను రాజు ముందు ఉంచి, ప్రభు, ఈ దుర్మార్గుడు కొన్ని క్షుద్రశక్తులతో ప్రజలను మోసగించి భయపెట్టి డబ్బు సంపాదిస్తూ వస్తున్నాడు. వీడి మీద మొదటి నుంచి కన్ను వేసి ఉంచాం. ఇప్పుడు వీడు ఈ ఖరీదైన నగలను అమ్మబోతూ ఉంటే పట్టుకు వచ్చాం అన్నారు. రాజు మూట విప్పి నగలను చూసి, ఇవి మన యువరాణి ఆభరణాలు, నెల క్రితం ఎవరో వీటిని దొంగిలించారు, ఇవి నీకెలా వచ్చాయి చెప్పు అని మంత్రవేత్తను గద్దించాడు. ఆ నగలను చూసి ఆనందుడు గతుక్కుమన్నాడు. అఘోరకుడు వణికిపోతూ తాను దొంగతోలాలోచి పడి ఆ నగల మూటను తాను దాచినట్టు చెప్పాడు. దొంగ తాను వాటిని బంగారు వ్యాపారి ఇంట దొంగిలించినట్టు ఒప్పుకున్నాడు. బంగారు వ్యాపారి వణికిపోతూ, ఆ నగలు మా ఇంట ఉండిన మాట నిజమే, కాని వాటిని నేను దొంగిలించలేదు, ఆనందుడే వాటిని తెచ్చి అమ్మి పెట్టమని నా చేతికిచ్చాడు అన్నాడు. ఆనందుడు, దొంగ, మంత్రవేత్త, బంగారు వ్యాపారి అందరూ దొంగలేనని తేలింది. రాజు అప్పటికప్పుడే నలుగురిని కారాగారానికి పంపేశాడు. కథ సమాప్తం. వంట పుట్టి. ఒక ఊళ్ళో రామేశం, జానకి అనే అన్నా చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్లకు చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోయారు. అయినా రామేశం తన చెల్లెల్ని ఎంతో శ్రద్ధగా పెంచి ఆమెకు పెళ్ళిడు రాగానే దాపలనున్న గ్రామంలో మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్లి చేసి ఆమెను అత్తవారింటికి పంపాడు. జానకి భర్త గణపతికి కూడా తల్లిదండ్రులు లేరు. అతన్ని అందరూ బుద్ధిమంతుడని చెప్పుకునేవారు. అతనికి తల్లిదండ్రులు వదిలిపోయిన కొద్దో గొప్ప ఆస్తి కూడా ఉంది.
జానకి మంచి పనిమంతురాలు. ఆమె మొగుడి ఇంటికి వస్తూనే నడుము బిగించి పనిలోకి చొరబడింది. గణపతి ఇల్లు దాటి ఎటుపోక తన భార్య వెనకే తిరుగుతూ వంట గురించి, వార్పు గురించి ఆమెను ప్రశ్నిస్తూ వచ్చాడు. అతనికి వంట బాగా చేయనవునట. అతను వంట గురించి, వంటకాలను గురించి విడవకుండా మాట్లాడుతూ ఉండటం చూసి జానకి ఆశ్చర్యపడింది. చిన్నతనంలోనే తల్లి తండ్రి పోయిన కారణంగా అతను వంట చేసుకుని తినటం నేర్చుకుని అందులో నైపుణ్యం సంపాదించాడు. అదీగాక అతను కాస్త భోజన ప్రియుడు కూడాను. జానకి మొదటి పూట వండిన వంట గణపతికి నచ్చలేదు. అందుచేత ఆ రాత్రి గణపతే స్వయంగా వంటకు ఉపక్రమించాడు. క్షణంలో అతను అద్భుతంగా వంట చేయడం చూసి జానకి ఆశ్చర్యపోయింది. అటు తర్వాత గణపతి జానకిని వంటింట్లోకి రానియక పూట పూట తానే రుచులు రుచులుగా వంట చేస్తూ రాసాగాడు. జానకి అదృష్టవంతురాలు, చక్కగా వండి పెట్టే మొగుడు దొరికాడు అని అమ్మలక్కలు జానకిని చూసి ఈర్ష్యపడేవాళ్లు. జానకి ఇది చూసి మొదట కాస్త గర్వపడినా తన మొగుడు బొత్తిగా వంటపుట్టిగా ఉండటం ఆమెకు చిరాకు కలిగించసాగింది. రోజులు గడిచిన కొద్దీ ఇది ఆమెకు తీరని అవమానం కూడా అయ్యింది. మొగుడి ధోరణి ఎలా మార్చాలో, అందుకు ఏం చేయటం బాగుంటుందో ఎంత ఆలోచించినా ఆమెకు అంత చిక్కలేదు. ఒకరోజు రామేశం జానకిని చూసిపోవటానికి వచ్చి త్వరలో తాను మరి 10 మంది మిత్రులు తీర్థయాత్రలకు పోతున్నట్టు చెప్పాడు. అతను విచారించగా గణపతి వంట పనిలో ఉన్నట్టు తెలిసింది. వంటింట్లో గణపతి బొబ్బట్లు వత్తుతూ ఉండటం చూసి రామేశానికి నవ్వాగలేదు. గణపతి రామేశాన్ని చూసి, రాబావా సమయానికొచ్చావు, నేను వండే నేతి బొబ్బట్లు ఎలా ఉన్నాయో రుచి చూసి చెప్పాలి అన్నాడు. ఆ మాట వినేసరికి జానకి తల తీసేసినట్టు అయ్యింది. రామేశం ఉన్న 2 పూటలు గణపతే వంట చేశాడు. వంట అయితే చాలా బాగున్నది గాని గణపతి పద్ధతి రామేశానికి నచ్చలేదు. గణపతి ఇంట్లో లేని సమయం చూసి జానకి తన అన్నకు విషయమంతా చెప్పి గణపతి బుద్ధి మారే మార్గం చూడమని ప్రాధేయపడింది. ఆలోచించిన మీదట రామేశానికి ఒక మార్గం తట్టింది. గణపతి ఇంటికి రాగానే అతను గణపతికి తమ తీర్థయాత్రలను గురించి చెప్పి, నువ్వు కూడా అమ్మ వెంట రాకూడదు, ఖర్చు సంగతి నేను చూసుకుంటాను, ఆ 4 రోజులు జానకి మా ఇంట్లో ఉంటుందిలే అన్నాడు. గణపతికి ఈ ప్రయాణం అంత ఇష్టం లేదు. రామేశం మరీ బలవంతం చేసిన మీదట తన ఖర్చు తానే భరించుకునే షరతు మీద అతను వాళ్ల వెంట తీర్థయాత్రలకు బయలుదేరడానికి ఒప్పుకున్నాడు. 3 కలిసి రామేశం ఊరు వెళ్లారు. రామేశం తన మిత్రులతో తమ వెంట గణపతి కూడా వస్తున్న సంగతి చెప్పి, మన కార్యక్రమం కొద్దిగా మారింది, మనం మజిలీ చేసిన చోటనల్లా పూటకూళ్ళు తిననవసరం లేదు, సంబారాలు వెంట తీసుకుపోతే మన వంట మనమే చేసుకుని తింటాం అన్నాడు. అలా అయితే మరీ మంచిది, ఖర్చు కలిసి వస్తుంది, మంచి భోజనం కూడా అమరుతుంది. కానీ అసలు సమస్య మనలో వంట చేసేదెవరు అని మిత్రులు రామేశాన్ని అడిగారు. మా బావ గణపతిది 40వ పాకం అన్నాడు రామేశం. అనుకున్న రోజుకు అందరూ తీర్థయాత్రలకు బయలుదేరారు. వాళ్ళు చేరిన మొదటి పుణ్యక్షేత్రంలో ధర్మసత్రంలో దిగి అందరూ స్నానాలు చేశారు. సత్రపు యజమాని వాళ్లకు పాత్ర సామాగ్రి ఇచ్చాడు. కొందరు వెళ్లి కూరలు, వంట చెరుకు పట్టుకొచ్చి గణపతికి అందించారు. గణపతి వంట పనిలోకి దిగగానే అందరూ వింతలు, గుళ్ళు, గోపురాలు చూడటానికి బయలుదేరి వెళ్ళిపోయారు. గణపతి వంట ముగించేసరికి వాళ్ళు చూడదగినవన్నీ చూసి తిరిగి వచ్చేసి గణపతి వంటను మెచ్చుకుంటూ భోజనాలు చేసి 2 పూటలకని చేసిన వంట ఆ పూటే స్వాహ చేసేశారు. కొంత విశ్రాంతి తీసుకుని మిగిలిన వాళ్ళు బయలుదేరే సమయానికి గణపతి మళ్లీ రాత్రి భోజనాలకు గాను వంటకు ఉపక్రమించవలసి వచ్చింది. మిగిలిన మజిలీలలోనూ ఇంచుమించు ఇలాగే జరిగింది. అందరూ బయటికి వెళ్లి అన్నీ చూసేవారు. గణపతికి కాలమంతా వంటతో సరిపోయేది. తాను ఎక్కడికి వెళ్ళలేకపోయినందుకు, ఏమీ చూడలేకపోయినందుకు గణపతికి తన మీద తనకే అసహ్యం పుట్టింది. తన వంట బాగున్నదని మిగిలిన వాళ్ళు మెచ్చుకోవటం రాను రాను అతనికి కారం రాచినట్టయింది. అతని డబ్బు దండగా అయిపోగా తీర్థయాత్రలలో అతనికి దక్కింది వెట్టి చాకరీ మాత్రమే. 10 మందికి 2 పూటలు వంట చేయటమంటే మాటలా,
తీర్థయాత్రలు ముగిసినాక గణపతి, జానకి తమ ఇంటికి తిరిగి వచ్చారు. కాని గణపతి పూర్వంలాగా వంటగదిలోకి దూరక చావడిలో కూర్చుని తనని చూసిపోవటానికి వచ్చిన వాళ్ళు తీర్థయాత్రల విశేషాలు అడుగుతుంటే తాను విన్నవి లేనివి కలిపి చెప్పేశాడు. అది మొదలు గణపతి వంట ఇంటికేసి రాలేదు. అతనిలో వచ్చిన మార్పు చూసి జానకి సంతోషించింది. చిత్రం ఏమిటంటే, జానకి వండి పెడితే తినేటప్పుడు ఆమె వంటకు వంకలు పెట్టడం కూడా మానేశాడు గణపతి. కథ సమాప్తం. అంచెలంచెల సన్యాసం. వీరవరం గ్రామంలో ముత్యాలయ్యకు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు హరి సుమారు 20 ఏళ్లవాడు. రెండవవాడు గిరి 2 ఏళ్లు చిన్నవాడు. హరికి సరిగా చదువు రాలేదు, వ్యవహార జ్ఞానం లేదు, ఏ పని చేత కాదు. గిరి విద్యాభ్యాసం పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చాడు. తన తమ్ముడు తనకన్నా తెలివైనవాడని, అనేక విద్యలలో ఆరితేరినవాడని అందరూ మెచ్చుకోవడమే కాక తనని చులకన చేసి మాట్లాడటం వినగానే హరికి విరక్తి కలిగింది. ఆ సమయంలో శ్రద్ధానందుడు వారి ఇంటికి భిక్షకు వచ్చాడు. శ్రద్ధానందుడు సన్యాసి. ఆయన ఊరి చివర ఉన్న కొండ మీద ఒక గుహలో ఉంటున్నాడు. ఊళ్ళో అందరూ ఆయనను గౌరవించేవారు. ప్రతి ఉదయం ఆయన భిక్ష కోసం ఊళ్ళోకి వచ్చి ప్రతి ఇంటి ముందు కొద్ది క్షణాలు మాత్రమే నిలబడి ఎవరేది ఇచ్చినా పుచ్చుకునేవాడు. ఇంట్లో ఏ పని లేనివాడు హరి ఒక్కడే గనక శ్రద్ధానందుడికి రోజు అతనే భిక్ష పెట్టేవాడు. ఈసారి అతను శ్రద్ధానందుడిలో ఆనందం గమనించి, తమరు చాలా సంతోషంగా కనబడుతున్నారు, కారణం చెప్పగలరా అని అడిగాడు. శ్రద్ధానందుడు నవ్వి, నేను సమస్తము సన్యసించిన వాణ్ణి, సన్యాసికి విచారమేముంటుంది అన్నాడు. హరికి బుర్రలో తణుక్కున ఒక ఆలోచన మెరిసింది. సన్యాసి కావటం పెద్ద కష్టం కాదు, అందుకు తెలివితేటలు అవసరం లేదు. తాను సన్యాసి అయితే ఊళ్ళో గౌరవము వస్తుంది. ఈ అభిప్రాయంతో హరి, స్వామి నాకు కూడా సన్యాసిని కావాలని ఉంది, ఏం చేయాలో సెలవిస్తారా అని శ్రద్ధానందుణ్ణి అడిగాడు. గట్టిగా, 20 ఏళ్లు లేవు, నీకెందుకు నాయన సన్యాసం? అంతగా కావాలంటే ఈ సాయంత్రమే నా గుహకురా, నేనే నీకు దీక్ష ఇస్తాను అన్నాడు శ్రద్ధానందుడు. ఆ సాయంత్రం హరి కొండ మీద ఆయన గుహకు వెళ్ళాడు. శ్రద్ధానందుడు అతన్ని చూసి, వచ్చావా, సన్యాసం అంటే ఏమిటో తెలుసా? విసర్జించటం. తల్లిదండ్రుల్ని, సిరి సంపదల్ని, నాది అనే భావాన్ని వదిలిపెట్టాలి. ప్రపంచంతో ఏ బంధము ఉండకూడదు అన్నాడు. హరి ఆయన పాదాల మీద పడి, స్వామి నేను సామాన్యుణ్ణి, ఒక్కసారిగా అన్నింటినీ విడిచిపెట్టలేను, కానీ నాకు జీవితం మీద విరక్తి కలిగింది. అందరిలాగా అందరితోటి బతకాలని లేదు, కాబట్టి మీకు శుశ్రూష చేస్తూ ఒక్కటొక్కటే విడిచిపెడతాను అన్నాడు. శ్రద్ధానందుడు క్షణం ఆలోచించి, అందుకు ఒక పద్ధతి ఉన్నది, అంచెలంచెలుగా సన్యసించే మార్గం నాకు తెలుసు, ఇప్పుడు దేన్ని సన్యసిస్తావో చెప్పు అన్నాడు. నాకు ఇంటి మీద ఏమాత్రమో మోజు లేదు, ఇంటిని సన్యసిస్తాను స్వామి అన్నాడు హరి. అయితే ఈరోజు నుంచి నువ్వు గృహ సన్యాసివి, ఇక్కడే నాతో పాటు ఉండు అన్నాడు శ్రద్ధానందుడు. ఆయన చెప్పే వేదాంత విషయాలు విని హరి ఆ రాత్రికి అక్కడే నిద్రపోయాడు. హరి కనపడక ముత్యాలయ్య ఇంట్లో అందరూ కంగారు పడ్డారు. మర్నాడు శ్రద్ధానందుడు వారి ఇంటకు భిక్షకు వెళ్ళి అందరూ విచారంగా ఉండటం చూసి కారణం తెలుసుకుని హరి క్షేమంగా తన గుహలో ఉన్నట్టు చెప్పాడు. జరిగిన సంగతి తెలుసుకుని ముత్యాలయ్య, వాడికేం లోటు వచ్చిందని సన్యాసి అవుతున్నాడు అన్నాడు. ఎందువల్లనో మీ అబ్బాయికి జీవితం మీద విరక్తి కలిగింది, ఆ విరక్తి నిలిచేదో కాదో నాకు తెలీదు. ఇప్పుడు మీరు వచ్చి ఇంటికి రమ్మంటే రాడు, కానీ మీరు తరచూ కనబడుతూ ఉంటే అతని మనస్సు మెత్తపడవచ్చు అని చెప్పి శ్రద్ధానందుడు వెళ్ళిపోయాడు. వెంటనే ముత్యాలయ్య సకుటుంబంగా హరిని చూడబోయాడు. హరి ప్రశాంతంగా వాళ్లను పలకరించాడు. తల్లి, తండ్రి, తమ్ముడు బతిమాలిన హరి ఇంటికి తిరిగి రావటానికి ఒప్పుకోలేదు. హరి కటిక నేల మీద పడుకోవటం సహించలేక ముత్యాలయ్య మెత్తని పరుపు కొండ గుహకు పంపించాడు. శ్రద్ధానందుడు తినే తిండి హరి తినలేడని అతని తల్లి నౌకరు ద్వారా మంచి మంచి వంటకాలు కొడుక్కు పంపించసాగింది.
హరి పరుపు కలీపులు మార్చడానికి తరచుగా ఒక చాకలి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఒకసారి అతను, ఏం సన్యాసమో ఈ హరిబాబుది, రోజు ఈ ఊరి చివరి కొండెక్కి రాలేక మధ్య నాకు చావొచ్చింది అని గొణుక్కోవటం హరి విన్నాడు. అతనికి పరుపు మీద విరక్తి పుట్టింది. అతను ఆ పరుపును అతని చేతికిచ్చి తిప్పి పంపేసి శ్రద్ధానందుడితో, స్వామి, నేను కూడా మీలాగే కటిక నేల మీద పడుకోదలిచాను అన్నాడు. అయితే నువ్వు తల్ప సన్యాసం చేశావన్నమాట అన్నాడు శ్రద్ధానందుడు. మరికొంతకాలం గడిచాక తనకు భోజనం తెచ్చేవాడు కూడా ఏడుస్తూ విధి లేక ఆ పని చేస్తున్నట్టు హరి గ్రహించాడు. అతను శ్రద్ధానందుడి వద్దకు వెళ్ళి తాను రుచులను గురించి ఇంకా పట్టింపు పెట్టుకోనని, శ్రద్ధానందుడు ఏది తింటే తాను అదే తింటానని చెప్పి భోజనం పంపనవసరం లేదని తండ్రికి కబురు పంపాడు. శ్రద్ధానందుడు హరిని అభినందిస్తూ, నాయనా, నీ మనసు క్రమంగా పరిపక్వం చెందుతున్నది, నువ్విప్పుడు జిహ్వ సన్యాసివి కూడా అయ్యావు అన్నాడు. హరి చాలా సంతోషించాడు. కొడుకు విరక్తి నానాటికి తగ్గకపోగా హెచ్చటం చూసి ముత్యాలయ్య తన భార్యతో సహా వచ్చి హరిని ఇంటికి తీసుకుపోవటానికి విశ్వప్రయత్నం చేశాడు. కానీ హరి మనసు మారలేదు. ఇదే ఆఖరు అవకాశం. ఇవాళ మాతో రాకపోతే నీకు మాకు ఎలాంటి సంబంధము ఉండదు. నా ఆస్తిలో నీకు చిల్లిగవ్వ కూడా రాదు. శాశ్వతంగా సన్యాసిలా ఇక్కడే పడి ఉండు అన్నాడు ముత్యాలయ్య హరితో. హరి తల్లి కూడా అలాంటి కొడుకును కన్నందుకు తనను తాను తిట్టుకున్నది. విచారించకమ్మా, ఈనాటి నుంచి నాకు కూడా తల్లి తండ్రి లేరు. బంధుత్వాల మీద కూడా నాకు విరక్తి పుట్టింది. మీరు వెళ్ళవచ్చు, నా కోసం మీరెన్నడూ నానక్కర్లేదు అన్నాడు హరి. ముత్యాలయ్య భార్య దిగులుగా వెళ్ళిపోయారు. హరి శ్రద్ధానందుడి వద్దకు వెళ్ళి జరిగింది చెప్పాడు. ఈ క్షణం నుంచి నువ్వు బంధు సన్యాసివి కూడా అయ్యావు, త్వరలోనే నువ్వు పూర్తి సన్యాసివి కాగలవు అన్నాడు శ్రద్ధానందుడు. కొంతకాలం గడిచాక హరిని చూడటానికి అప్సరస లాంటి 16 ఏళ్ల పడుచు పిల్ల వచ్చింది. ఆమెను చూడగానే హరి కళ్ళు జిగేల్మన్నాయి. ఎవరు నువ్వు అని అతను ఆమెను అడిగాడు. నన్ను గుర్తుపట్టలేదా బాబా అన్నదామె. హరి ఆమెను పరీక్షగా చూసి, నువ్వా నళిని అన్నాడు. ఆమె అతని మేనమామ కూతురు. అతను ఆమెను 5-6 ఏళ్ల క్రితం చూశాడు. ఈ మధ్యకాలంలో అతని మేనమామ సకుటుంబంగా రాచనగరకు వెళ్ళిపోయాడు. నిన్ననే ఈ ఊరు వచ్చాం బాబా. వచ్చినప్పటి నుంచి నా కళ్ళు నీకోసమే వెతుకుతున్నాయి. ఇలాంటి చోట ఉన్నావేమిటి అని నళిని అడిగింది. నేనిప్పుడు సన్యాసిని. నాకు ఇల్లు, వాకిలి, తల్లి తండ్రి లేరు అన్నాడు హరి. తోడు నీడ సంగతేమిటి అన్నది నళిని. నాకు అవసరం లేదు, ఇలాగే బాగుంది అన్నాడు హరి. అలాగంటే నిన్ను ప్రేమించిన నాకతేం కాను అని నళిని అడిగింది. నన్ను ప్రేమించావా? ఏం చూసి? నాలో నాకే ఏ విశేషమో కనిపించక సన్యాసినయ్యాను అన్నాడు హరి. అదేమిటి బాబా, నిన్ను చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. నీ మాటలు వింటుంటే మరీ మరీ వినాలని ఉంటుంది. నువ్వు లేకపోతే బ్రతకలేను అన్నది నళిని. హరికి చాలా సంతోషం కలిగింది. కానీ అతను దాన్ని పైకి కనిపించనీయక, నేనిప్పుడు సర్వసంగ పరిత్యాగిని, నా మీద ఆశలు పెంచుకోకు, చూడాలనిపిస్తే మళ్ళీ రేపురా అన్నాడు. ఆ రాత్రి హరికి నిద్ర పట్టలేదు. అతను నళిని గురించి ఆలోచించాడు. మర్నాడు ఆమె మళ్ళీ వస్తే బాగుండునని అనుకున్నాడు. అలాగే నళిని మర్నాడు వచ్చింది. ఆమెను చూడగానే హరి ముఖం చాటంతయ్యింది. లాభం లేదు బాబా, నువ్వు లేని ఆ ఇల్లు నాకు నరకంలాగుంది. నేను ఇక్కడే ఉండిపోతాను, నాకు కూడా సన్యాసం ఇప్పించు అన్నది నళిని. హరి నెమ్మదిగా శ్రద్ధానందుడి వద్దకు వెళ్ళి, స్వామి అన్నాడు. ఏ నాయనా, ఈసారి దేన్ని సన్యసించదలిచావు అన్నాడు శ్రద్ధానందుడు. సన్యాసాన్ని స్వామి అన్నాడు హరి. శ్రద్ధానందుడి మాట విని ఉలిక్కిపడ్డాడు. తర్వాత ఆయన విషయమంతా విని, సరే నాయనా, వెళ్ళు. నీ మీద ప్రత్యేకమైన ఆసక్తి చూపేవారు లేక నీకు జీవితం మీద విరక్తి కలిగింది. నిన్ను ప్రేమించిన ఒక్క మనిషి మాటలు నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేశాయి. నువ్వు సుఖపడి
నిన్ను ప్రేమించిన వారిని సుఖపెట్టు అన్నాడు. హరి శ్రద్ధానందుడి పాదాలకు మొక్కి నళినితో కలిసి ఇల్లు చేరుకున్నాడు. అతనిలో మార్పు చూసి అందరూ అతనిపైన ఎన్నడూ చూపని ఆసక్తి చూపారు. అది హరికి చాలా తృప్తి కలిగించింది. అతను నళినిని పెళ్ళాడి సుఖంగా ఉన్నాడు. కథ సమాప్తం.